Hello friends, today we can discuss about elaboration. You know very well, elaboration means what? Elaboration ante enti? Meeru already shorthand English lower complete chesina tarvata meeru shorthand intermediate అండ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్కి అపియర్ అవుతున్న వాళ్ళు ఎలాబరేషన్ అండ్ కండెన్సేషన్ సెకండ్ పేపర్లో ఉంటుంది. ఇది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్స్లో. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోయర్లో మీకు ఫస్ట్ పేపర్లో 7 మినిట్స్ స్పీడ్ ఉంటుంది. సెకండ్ పేపర్లో ఓన్లీ థియరీ మాత్రమే ఉంది ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ సంబంధించి. ఇప్పుడు మీరు కొంతమంది షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ అంటే 100 వర్డ్స్ పర్ మినిట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ హయ్యర్ అంటే 120 వర్డ్స్ పర్ మినిట్కి వెళ్ళేవారు. ఎలాబరేషన్ క్వశ్చన్స్ ఉంటుంది. షార్ట్ అండ్ ఇంటర్మీడియట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది సెకండ్ పేపర్లో. దాంతోపాటు పార్ట్ బిలో థియరీ కూడా ఉంటుంది. పార్ట్ ఏ అంటే ఎలాబరేషన్ ఇంటర్మీడియట్కి సంబంధించి. అదేవిధంగా హయ్యర్ గ్రేడ్లో ఎలాబరేషన్ అండ్ కండెన్సేషన్ మాత్రమే ఉంటుంది, థియరీ ఉండదు హయ్యర్ సెకండ్ పేపర్లో. ఎలాబరేషన్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది, దాని తర్వాత కండెన్సేషన్ ఫాలో అవుతుంది. ఓకే, మనము ఇప్పుడు డిస్కస్ చేస్తుంది ఎలాబరేషన్ అంటే ఏంటి, ఎలా రాయాలి అసలు ఏంటి అనేది టాపిక్ చూస్తున్నాం మనం. ఇప్పుడు చూద్దాం ఎలాబరేషన్ అంటే అసలు యాక్చువల్లీ ఏం క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చూపిస్తాను, క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఎలాబరేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. మీరు ఎగ్జామినేషన్లో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను. ఇది చూడండి, ఎలాబరేషన్ క్వశ్చన్స్లో 4 లెటర్స్ అని చెప్పాను కదా. ఇది ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ అండ్ ఫోర్ మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది. హయ్యర్లోనేమో 9 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, ఈచ్ మినిట్కి ఒక ఎలాబరేషన్ క్వశ్చన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్స్ కూడా ఇచ్చాను చూడండి, క్వార్టర్, 30 సెకండ్స్, 45 సెకండ్స్ అండ్ 1 మినిట్. ఈ క్వశ్చన్ పేపర్ ఏపీ 2019 ఎగ్జామ్ పేపర్ సంబంధించింది ఇది కాబట్టి 4 క్వశ్చన్స్. ఇది చూద్దాం, దీన్ని మీరు ఎలాబరేట్ చేయాలి. ఇవన్నీ నథింగ్ బట్, మీరేమనుకోవాలంటే ఇవి నథింగ్ బట్ హింట్సే. మీకు ఒక విషయాన్ని పూర్తిగా చెప్పకుండా మీకు కొన్ని హింట్స్ ఇచ్చేసి మీరు రెడీ చేయండి అని చెప్తారు ఎలాబరేషన్లో. చూద్దాం, ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దాము. మళ్ళీ ఎలాబరేషన్ అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ తెలుగులో కొంచెం మనకు అర్థం కావడానికి ఇలా రాశాను. చూసిరా అంటే కాల్చి వచ్చాడనే సామెత గుర్తుందా మీకు? మనం బాగా మాట్లాడుతుంటాం కదా, చూసిరా అంటే కాల్చి వచ్చిండి అతను అని చెప్పేసి. యా, అందరికి తెలిసిన విషయం ఏది, మన హనుమంతుడు చూసిరా అని చెప్తే సీతాదేవి చూసిరా లంకకు వెళ్ళేసి చూసిరా ఏదైతే రింగ్ ఉందో ఆ రింగ్ రామునికి ఇచ్చి రండి అని చెప్పేసి హనుమంతునికి చెబితే సరే అమ్మా అని చెప్పేసి ఆ యొక్క రింగ్ను తీసుకెళ్ళి సీతాదేవికి ఇవ్వడానికి లంకకు వెళ్తారన్నట్లు. రాముడు ఇస్తాడు రింగ్, రాముడు రింగ్ ఇస్తే సీతాదేవి ఎలా ఉందో చూసిరా అని చెప్పేసి
రాముడు ఇన్స్ట్రక్షన్స్ చేస్తే హనుమంతుడు వెళ్తాడు. అక్కడ ఎలా ఉంది ఏంటి అని మొత్తం మీకు అందరికీ స్టోరీ తెలుసు కదా. చూసి రమ్మంటే కనుక అక్కడ ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళతో పోరాటం చేసి అక్కడే కొన్ని రోజులు గడిపి ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఏంటి అని గడిపి అక్కడ ఆ రాక్షసులతో గొడవ పెట్టుకొని వాళ్ళని బాగా కొట్టి హింసించి అని చెప్పేసి అక్కడ మొత్తం చిందర వందర చేసేసి తిరిగి రింగ్ అయితే సీతాదేవికి ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి రామునికి ఈ విధంగా ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ స్టోరీ కదా అందరికి తెలిసిందే. అయితే రాముడి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే చూసి రండి ఈ రింగ్ ఇచ్చి రండి అని చెప్తే అక్కడ వెళ్ళేసి మొత్తం తెలుసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం తెలుసుకొని అక్కడ చూసి వస్తారన్నట్లు. కాబట్టి మనం ఎలాబరేషన్ అంటే ఏంటి అంటే మనకు ఇక్కడ కొన్ని హింట్స్ మాత్రమే ఇస్తారు. ఆ హింట్స్ని బేస్ చేసుకొని ఆ కాంటెంట్ని బేస్ చేసుకొని మనం ఎలాబరేట్ చేయాలి. ఒక క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసే అకాడమిక్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ 2 లైన్స్ ఉంటుంది, ఆన్సర్ మాత్రం ఒక 10 లైన్స్ 15 లైన్స్ 20 లైన్స్ చేస్తాం. అదే ఎలాబరేషన్ అంటే కదా. ఇంకొక ఎగ్జాంపుల్ వాగుడికాయ అని చెప్తాం కదా, కొంతమంది బాగా మాట్లాడుతూనే ఉంటారు ఊరికే మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళని వాగుడికాయ అంటాం. అరే వచ్చాడు రా వాగుడికాయ, ఇంకా మన పని అంతే అని చెప్పేసి అనుకుంటుంటాం కదా. అంటే వాళ్ళు సదాయిస్తూ ఉంటారు అన్నట్లు, ఊరికే మాట్లాడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ సినిమాలో తీసేసుకుంటే కనుక ఇక్కడ చూడండి, బ్రహ్మానందం వర్సెస్ సుత్తి వీరభద్రరావు అండ్ ఏవిఎస్ వర్సెస్ బ్రహ్మానందం, వీరి యొక్క సీన్స్ చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది. వాగుతూనే ఉంటారు, మనకు విసుగు వచ్చేంత వరకు విసిగిస్తూ ఉంటారు అన్నట్లు. ఇది నథింగ్ బట్ ఎలాబరేషన్లో మీకు చిన్న లైన్ ఇచ్చినప్పుడు ఆ లైన్ని బేస్ చేసుకొని మీరు ఎలాబరేట్ చేస్తూ ఉండాలి, పెద్దగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ లైక్ ఎస్ అండ్ నో క్వశ్చన్స్. ఎలాబరేషన్ ఎలా ఉంటుందంటే ఓకే ఎస్ నో కరెక్ట్ ఇన్కరెక్ట్ లాగా కాకుండా డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది. ఎలాబరేట్ అంటే డిస్క్రిప్షన్, డిస్క్రిప్టివ్ మోడ్, బాగా వివరించాలి పెద్దగా, దాన్నే ఎలాబరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్కూల్లో ఉన్నప్పుడు లీవ్ లెటర్ను ఎవరిని అడిగి రాసాము, ఎలా రాసే వాళ్ళమో గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే స్కూల్లో చదువుకున్న రోజుల్లో లీవ్ రాయాలి అంటే, ఒకరోజు సెలవు కావాలి అంటే మన క్లాస్ టీచర్కి కానీ హెడ్ మాస్టర్కి కానీ మనము లీవ్ అప్లై చేయాలి, లీవ్ లెటర్ రాయాలి. అప్పుడు ఎవరు చెప్పారు మనకు గుర్తుందా? ఏదో మన ఫ్రెండ్ని తెలుసుకోవడము, లేకపోతే టీచర్ ఎప్పుడో క్లాస్లో చెప్పినప్పుడు చూసి దాన్ని గుర్తుపెట్టుకొని ఎలాబరేషన్ అయితే రాసాం. కానీ మళ్ళీ మీరు లీవ్ లెటర్ రాయాలంటే మళ్ళీ టీచర్ దగ్గరికి వెళ్ళేసి నాకు లీవ్ లెటర్ ఎలా రాయాలో చెప్పండి అని అయితే మనం రాయలేదు కదా. ఆ లీవ్ లెటర్ అనేది ఆటోమేటిక్గా మన మైండ్లో ఉంటుంది, ఏ విధంగా రాయాలో తెలుస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆ లీవ్ లెటర్ దేనికి సంబంధించింది ఏంటి అనేది ఒక చిన్న కాంటెంట్ తీసుకొని దాన్ని వివరించడం అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక లీవ్ లెటర్ ఏదో టు ద హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ హైదరాబాద్ సార్, అంటే అప్పటి రోజులు గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడైతే లీవ్ లెటర్ రాశారో మీరు చదువుకున్న రోజుల్లో స్కూల్లో అప్పుడు అనుకోండి. ఐ సబ్మిట్ దట్ యాజ్ ఐ హ్యావ్ టు అటెండ్ బోనాలు ఫెస్టివల్ అట్ గోల్కొండ ఫోర్ట్ టుమారో అలాంగ్ విత్ ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ట్రెడిషనల్ ఫెస్టివల్ టు అస్ వేర్ హోల్ ఫ్యామిలీ అలాంగ్ విత్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అంకుల్స్ ఆంట్స్
బ్రదర్స్ సిస్టర్స్ ఎట్సెటరా ఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ విత్ కలర్ఫుల్ ఎట్సెటరా అండ్ దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ శాంక్షన్ ఎట్సెటరా అయితే బోనాల్ పండుగ గురించి లీవ్ లెటర్ అని అడుగుతున్నారు ఇక్కడ కానీ ఇవన్నీ చెప్తున్నాడు అలాంగ్ విత్ ఫ్యామిలీ అని అలాంగ్ విత్ ఫ్యామిలీ అని ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్ ట్రెడిషనల్ ఫెస్టివల్ అని దీనికి సంబంధించి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు మా తాతయ్య వస్తున్నారు మా అమ్మమ్మ వస్తుంది మా మామయ్య వాళ్ళు వస్తున్నారు అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అన్నయ్యలు వస్తున్నారు సిస్టర్స్ వస్తున్నారు అందరూ వస్తున్నారు అని చెప్పేసి ఇది ఏదైతే పార్ట్ ఉందో ఇది ఎంత సుత్తి పార్ట్ ఐ మీన్ ఎలాబరేట్ పార్ట్ ఎలాబరేట్ అంటే సుత్తి కొట్టడమే కదా ఏదైతే ఉందో మన మైండ్లో దాన్ని ఏ విధంగా సుత్తి కొట్టగలము అనేది రాసేదాన్నే ఎలాబరేషన్ అంటారు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పరు కదా కాంటెంట్లో లీవ్ లెటర్ రాయి అని చెప్పేసి లీవ్ లెటర్ రాస్తాం ఆ లీవ్ లెటర్లో రీజన్స్ రాయాలి కదా ఇవన్నీ రీజన్స్ మనం క్రియేట్ చేసి రాయాలి ఇది స్కూల్ డేస్లో అదేవిధంగా కాలేజ్ డేస్లో అనుకోండి కాలేజ్ డేస్లో కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ లెటర్ అప్లై చేసి ఉంటారు ఎవరికి రాయాలి ప్రిన్సిపల్కి రాస్తాం కదా కాలేజ్ డేస్లో టు ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హైదరాబాద్ సార్ ఐ సబ్మిట్ దట్ ఐ హ్యావ్ పెయిడ్ ద కంప్లీట్ ట్యూషన్ ఫీ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ ది ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్డ్ బై ది బోర్డ్ హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ఇష్యూ మై హాల్ టికెట్ టు రైట్ మై ఎగ్జామినేషన్స్ I am here with enclosing my fee receipt for your perusal and necessary action etc etc hence I request you to kindly etc etc edaithe manaku content undo hall ticket kavala thanki exam fee pay chesha dani base cheskuni examination fee edaithe complete tuition fee pay chesaro adi base cheskuni lines mottham raayalsi untundi first paragraph సెకండ్ పారాగ్రాఫ్ ఎట్సెటరా ఎట్సెటరా ఏదైతే ఉందో అది మొత్తం సుత్తి కొట్టాలి ఇంకా కాబట్టి ఒక లైన్ని పట్టుకొని దాన్ని రాయగలిగే కెపాసిటీని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అది ఊరికే ఇమీడియట్గా ఇప్పుడంటే ఇప్పుడు ఆలోచిస్తే కాదు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది దీనిని మాత్రం ఎలాబరేషన్ అంటారు ఒక లైన్ని పట్టుకొని దాన్ని కంటిన్యూ చేసేదాన్ని ఎలాబరేషన్ అంటారు ఓన్లీ లీవ్ లెటర్ రాయి అని చెప్పేది ఎట్లా ఉంది ఈ ఎలాబరేషన్ ఇది మొత్తం ఎలా ఉంది ఇది ఇంపార్టెంట్ అన్నట్లు నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఓకే ఇదంతా అవసరమా మనకి అసలు లోయర్లో ఏది లేదు ఇటువంటిది అంతా ఏది లేదు కదా కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేవరకి హయ్యర్ ఎగ్జామ్ రాసేవరకి అనవసరమైన క్వశ్చన్స్ వచ్చినాయి కదా మీకు ఎలాబరేషన్ అండ్ కండెన్సేషన్ ఇవన్నీ పెట్టేసి మీకు తలనొప్పి లేపుతున్నారా కానీ సిస్టమ్ అట్లా ఉంది కరికులం అట్లా ఉంది మరి మీరు ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు చేసే పని ఏంటి మీకు స్టెనోగ్రాఫర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు క్లరికల్ వర్క్ చేస్తారా మీ ఏదో ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత కాదు కదా మనం స్టెనోగ్రాఫర్స్ అంటే ప్రొఫెషనల్స్ విఐపీస్ కదా ఈక్వల్ టు విఐపీస్ విఆర్ కాబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత పని రాదు అనిపించుకోవడం కంటే పని బాగా వస్తుంది స్టెనోగ్రాఫర్స్ అంటేనే పేషెంట్గా ఉంటారు బాగా మంచి నాలెడ్జ్ ఉంటుంది డిగ్నిఫైడ్గా ఉండే వాళ్ళే స్టెనోగ్రాఫర్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడ వస్తుంది ఉద్యోగం ఏదో ఒక డిపార్ట్మెంట్లో వస్తుంది ఏదో ఒక డిపార్ట్మెంట్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకంటారు వేకెన్సీస్ లేవు అక్కడ ఇక్కడ కాదు చాలా వేకెన్సీస్ ఉంటాయి చాలా డిపార్ట్మెంట్లలో ఉంటాయి చదువుదాము ఒకసారి డిపార్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఎండోమెంట్స్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైయర్ ఎడ్యుకేషన్ హోమ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ Industries and Commerce Department, Information and Public Relations, Information Technology, Electronics and Communications, Irrigation and CAD, Labor, Employment, Training and Factories, Law Department, Minorities Welfare Department, Municipal Administration and Urban Development,
పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇన్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ఎట్సెట్రా డిపార్ట్మెంట్స్ ఆర్ దే. తెలుసు కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఉంటారు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఆయన ఒక లెటర్ టైప్ చేసుకోవాలంటే, ఆయన పర్సనల్ వర్క్ చేసుకోవాలంటే ఆయనే సిస్టమ్ ముందు వెళ్ళేసి కూర్చొని టైప్ చేసుకుంటారా, లేకపోతే అతనికి పర్సనల్ అసిస్టెంట్ అసిస్ట్ చేస్తారా? తెలుసు కదా మనకి పర్సనల్ అసిస్టెంట్స్ ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్స్కైనా, ఐపీఎస్ ఆఫీసర్స్కైనా, ఐఆర్ఎస్ ఆఫీసర్స్కైనా, గ్రూప్ వన్ ఆఫీసర్స్కైనా స్టెనోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళని పర్సనల్ అసిస్టెంట్స్ అని చెప్పేసి అంటారు వాళ్ళని. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ ఉంటాయి, అవి అప్లై చేస్తూనే ఉండాలి. పోస్ట్ పడ్డప్పుడు చేస్తుంటే మీరు ఏదో ఒక డిపార్ట్మెంట్లో సెటిల్ అయిపోతుంటారు. ఇదిగాక జుడిషియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేను ఏదో కొన్ని చెప్పాను ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో మనకు ఉద్యోగం వస్తుంది అనుకోండి. ఇక్కడ చూడండి, ఇతనికి ఉద్యోగం వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, హ్యాపీగా చూసుకుంటున్నాడు అపాయింట్మెంట్ ఆర్డర్, వెళ్ళి జాయిన్ కావడం. ఇంకా చూడండి, ఇన్ ది అబౌవ్ పిక్చర్ ఇట్ టెల్స్ అస్ యు గాట్ ఎన్ అపాయింట్మెంట్ ఆర్డర్, యు గాట్ ఎన్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పర్సనల్ అసిస్టెంట్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఏదో ఒక డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పర్సనల్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది అనుకుందాం. ఓకే, మీకు కలెక్టర్ ఆఫీస్లో పర్సనల్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది అనుకుందాం. కలెక్టర్ ఆఫీస్లో అంటే ఎక్కడ వర్క్ చేయాలి, ఎవరి దగ్గర వర్క్ చేయాలి? కలెక్టర్ ఆఫీస్లో ఎవరి బాస్? కలెక్టరే కదా. కలెక్టర్ గారు ఈ విధంగా డిక్టేట్ చేశారనుకోండి, ఈ విధంగా డిక్టేషన్ ఇస్తున్నారు, నీకు పని అదే కదా. నువ్వు జాయిన్ అయిన తర్వాత పిఏ అంటే ఏం చేస్తారు? మీరు కలెక్టర్ ఆఫీస్లో అతను పర్సనల్గా వచ్చే టెలిఫోన్ కాల్స్ అటెండ్ కావడము, ప్లస్ అతను కలెక్టర్ గారు ఇచ్చే డిక్టేషన్స్ తీసుకొని వాటిని ప్రిపేర్ చేసేసి సిస్టంలో వాటిని డ్రాఫ్ట్, ఫస్ట్ డ్రాఫ్ట్ చేసి ఇవ్వడము, ఆ డ్రాఫ్ట్లో ఏమన్నా ఇంకేమన్నా సార్ కరెక్షన్ చేస్తే అవి మళ్ళీ మీరు సిస్టంలో కరెక్ట్ చేసి ఫెయిర్ కాపీ ఇచ్చేది మన డ్యూటీ ఉంటుంది మెయిన్గా. దాంతోపాటు కొన్ని టెలిఫోన్ కాల్స్, ఇంపార్టెంట్ కాల్స్ చేయాల్సి ఉంటుంది, అతను చెప్పే పర్సనల్ వర్క్స్ ఏదైనా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క బాస్ ఏ విధంగా అయితే చెప్తారో అవి అటెండ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది స్టెనోగ్రాఫర్గా. చూడండి, కలెక్టర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి పర్సనల్ వర్క్ మీద వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్తున్నారు. ఏం చెప్తారు అప్పుడు? ప్రిపేర్ ఏ లీవ్ లెటర్ ఆన్ పర్సనల్ గ్రౌండ్స్ టు విజిట్ హోమ్ టౌన్ ఫర్ 5 డేస్ అని చెప్పేసి చిన్న టాపిక్, చిన్న లైన్ ఇచ్చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేయమని చెప్పేస్తారు. మీరేం చేస్తారు? బీయింగ్ ఏ స్టెనోగ్రాఫర్, సార్ నాకు రాదు, నేను రాయలేను, నేను దాన్ని ఎలాబరేట్ చేయలేను, మీరు మొత్తం డిక్టేషన్ చేయండి అని అంటారా కలెక్టర్ గారిని? సార్ మొత్తం డిక్టేషన్ చెప్పండి నాకు, టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నమెంట్ సెక్రటేరియట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హైదరాబాద్ అని చెప్పమంటారా? అలా చెప్తారా కలెక్టర్? వి షుడ్ బి ఇన్ అలర్ట్ వే. స్టెనోగ్రాఫర్స్ ఉన్నదే, పర్సనల్ అసిస్టెంట్స్ ఉన్నదే, ఇటువంటి లెటర్స్ చిన్న ట్యాగ్ అంటే చిన్న ట్యాగ్ని పట్టుకొని ఎలాబరేట్ చేసేంత నాలెడ్జ్ ఉంటుంది. అందుకే మీరు ఇంటర్మీడియట్లో, హైయర్లో ఎలాబరేషన్ చేస్తారు, హై స్పీడ్లో కండెన్సేషన్ ప్రాక్టీస్ చేసేది అందుకే, సిలబస్లో పెట్టింది అందుకే. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ ప్రిపేర్ అవుతున్నారో, హయ్యర్ ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఖచ్చితంగా ఎలాబరేషన్ లెటర్స్ ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాలి, కండెన్సేషన్ లెటర్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి, కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే మన బాస్ కలెక్టర్స్ ఇంతే చెప్తారు లైన్, ఆ లైన్ని బేస్ చేసుకొని మీరు దాన్ని ప్రిపేర్ చేసేసి, పూర్తిగా లెటర్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి. పర్సనల్ గ్రౌండ్స్ టు విజిట్ హోమ్ టౌన్ ఫర్ 5 డేస్ అని చెప్పారు. ఇక్కడ ఎవరికి లెటర్ రాస్తారు సార్? గవర్నమెంట్కే కదా, రాయండి, టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓకే, సెక్రటేరియట్ డిపార్ట్మెంట్, తెలంగాణ సెక్రటేరియట్, రెవెన్యూ డిపార్ట్మెంట్,
टैन बन हैदराबाद अंड टू अड्रेस रासेसी तरवाता रेस्पेक्टेड सर गानी रासिन तरवाता सब्जेक्ट रिक्वेस्ट सैंक्शन 5 डेज ऑफ लीव ऑन पर्सनल ग्राउंड्स टू विजिट होम टाउन रिक्वेस्टेड रिगार्डिंग रासेसी किंदा मैटर कंटेंट मत्तम रासी चेसे अंत कैपेसिटी लो मीरु उंडाली अभी उंडालंटे लेटर्स अनी प्राक्टिस चेयाली ఇది ఒక టైప్ ఆఫ్ లెటర్ అనుకోండి ఇంకొకటి చూడండి ప్రిపేర్ ఏ మీటింగ్ నోటీస్ విత్ ఆఫీషియల్స్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్స్ అందరినీ కలవడానికి మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడు ఏదో విషయాన్ని డిస్కస్ చేయడానికి కాబట్టి ఏదైతే ఏ మీటింగ్ నోటీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేయాలి మీరు కాబట్టి అది మీటింగ్ ఇంతే లైన్ చెప్తాడు అది మొత్తం మీరు ప్రిపేర్ చేసేసి ఆ మీటింగ్ నోటీస్ ప్రిపేర్ చేసేసి అది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్లో అది అనుకోండి ఇంకొకటి ప్రిపేర్ ఏ టెండర్ నోటీస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఫర్ ఏ వర్త్ ఆఫ్ 10 crores అని రావచ్చు అప్పుడు మీరు ఖచ్చితంగా ఏదైతే ఉందో టెండర్ నోటీస్ మీరు ప్రిపేర్ చేయాలి ఏదైతే బిల్డింగ్కి సంబంధించిన ఫండ్స్ 10 crores వచ్చినాయి కదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అవి మీరు టెండర్ నోటీస్ ఇస్తే దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ దాన్ని యూజ్ చేసి వచ్చేసి ప్రాసెస్ ఉంటుంది అదంతా కాబట్టి టెండర్ నోటీస్ మీకు తెలియాలి ప్రాక్టీస్ చేయాలి అంతే చెప్తారు డిక్టేషన్ మొత్తం ఉండదు కొన్ని డిపార్ట్మెంట్స్లో నెక్స్ట్ ప్రిపేర్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్లో స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ కానీ టైపిస్ట్ వేకెన్సీస్ కానీ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అట్లనే వాటిని అడ్వర్టైజ్మెంట్ వేద్దాము నోటీస్ ఇద్దామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వేద్దామని చెప్పేసి కలెక్టర్ గారు అన్నారు దానికి మీరు అడ్వర్టైజ్మెంట్ ప్రిపేర్ చేయాలి ఈ విధంగా రకరకాల లెటర్స్ ఉండే అవకాశం ఉంది ఇవి ఈ ట్యాగ్ లైన్స్ ఏదైతే చిన్న ట్యాగ్ లైన్స్ చూసుకొని మీరు వాటిని ఎలాబరేషన్ రూపంలో రాయాల్సి ఉంటుందండి పెద్దగా రాయాల్సి ఉంటుంది దాన్నే ఎలాబరేషన్ అంటాం యాక్చువల్ ఓకే ఇక్కడ చూడండి మీరు అపాయింట్మెంట్ అయిన తర్వాత మీ బాస్ మీకు డిక్టేషన్ ఇస్తారు సేమ్ నేను ఇప్పుడైతే ఏదైతే చెప్పిన లైన్స్ ఆ లైన్స్ని బేస్ చేసుకొని మీరు దాన్ని ఎలాబరేట్ చేసేంత స్థితిలో ఆ కెపాసిటీలో ఉండాలి అందుకే నేను ఇంటర్మీడియట్ సెకండ్ పేపర్ ఇంపార్టెంట్ అని చెప్పేది కూడా అందుకే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఎంబరాజింగ్ సిచ్యువేషన్లో ఉండకుండా ఖచ్చితంగా మీరు దాన్ని హ్యాపీగా రాసే పొజిషన్లో ఉండాలి కాబట్టి మీరు ఇవి ప్రాక్టీస్ చేయాలి నౌ యువర్ బాస్ ఈజ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ టు అటెండ్ యువర్ వర్క్ ఆర్ గివింగ్ డిక్టేషన్ టేక్ డిక్టేషన్ అని అన్నట్లు డిక్టేషన్ ఇస్తారు డిక్టేషన్ని మీరు తీసుకొని దాన్ని ఎలాబరేట్ చేసి రాయాలి ఎలాబరేషన్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను అవి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఇప్పుడు ఇక్కడ మాత్రం నేను ఓన్లీ ఎలాబరేషన్ అంటే ఏంటి అని అర్థం కావడానికి ఇచ్చేసాను దీని తర్వాత ఎలాబరేషన్ అంటే ఏ విధంగా చేయాలి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో ఉంది ఆ వీడియోని మీరు చూస్తే కనుక అర్థమైపోతుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి చూడండి ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఇవి ఎలాబరేషన్ ఎగ్జాంపుల్ 4 questions ఉన్నవి మీకు ఎగ్జామినేషన్లో మీ డిక్టేటర్ ఎవరైతే వస్తారో అతను ఇంటర్మీడియట్కి కానీ హయ్యర్కి కానీ మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వరు ఖచ్చితంగా మీకు డిక్టేట్ చేస్తారన్నట్టు ఎట్ ద రేట్ ఆఫ్ 100 words per minute కానీ 100 వాళ్ళకి 100 words per minute 120 వాళ్ళకి 120 words per minute డిక్టేషన్ ఇస్తారు అది బేస్ చేసుకొని మీరు ఆ కాంటెంట్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ డిక్టేటర్ ఇది 1 minute చదువుతారు ఇదంతా ఇది ఫస్ట్ క్వశ్చన్ 1 minute చదువుతారు అన్నట్లు ఈ సెకండ్ క్వశ్చన్ ఉంది థర్డ్ క్వశ్చన్ ఉంది ఫోర్త్ క్వశ్చన్ ఉంది అయితే 4 minutes ఈ డిక్టేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ డాబర్ ఇండియా లిమిటెడ్ అశోక రోడ్ న్యూఢిల్లీ వాంట్స్ టు హోల్డ్ ఇట్స్ 30th యాన్యువల్ జనరల్ మీటింగ్ యాజ్ ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఆన్ 20th June 2018 అజెండా ఆఫ్ ది మీటింగ్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ to consider and approve the author's report profit and loss account and the balance sheet as on 31st March 2018 declare annual dividend
ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్, రైట్స్ ఇష్యూ, ఎలెక్ట్ న్యూ డైరెక్టర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ దోస్ రిటైరింగ్ అండ్ ఎనీ అదర్ బిజినెస్ దట్ మే బి బ్రాట్ బిఫోర్ ది మీటింగ్. కంపెనీస్ రిజిస్టర్స్ విల్ బి క్లోజ్డ్ 7 days before the meeting. So, ఇక్కడ ఏం చేయమంటున్నాడు, డ్రాఫ్ట్ మీటింగ్ నోటీస్ టు షేర్ హోల్డర్స్. ఏదైతే మీటింగ్ నోటీస్ షేర్ హోల్డర్స్కి పంపించమంటారు, దేనికి సంబంధించి పంపించాలి, దేని గురించి, ఇక్కడ నుంచి ఫాలోయింగ్ టు కన్సిడర్ అప్రూవ్ ది ఆడిటర్స్ రిపోర్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అండ్ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో. అది మీరు కాంటెంట్ ఒక 3 times 4 times చదివితే మీకు అర్థమైపోతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు మీటింగ్ నోటీస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మీటింగ్ నోటీస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఫార్మాట్స్ తీసుకొని కానీ లేదు అంటే నేను కొన్ని చెప్పాను అవి అయినా చూసేసి చేయవచ్చు. డైరెక్ట్ ఎగ్జామ్లో రాయడం అంటే ఇటువంటి కష్టం అవుతుంది, అది ఫస్ట్ లెటర్కి సంబంధించి. సెకండ్ లెటర్ చూడండి, డ్రాఫ్ట్ టెండర్ నోటీస్, ఏదైతే కన్స్ట్రక్షన్ చేయమంటారు ఏదో దానికి సంబంధించి డ్రాఫ్ట్ టెండర్ నోటీస్ చూద్దాం. సీల్డ్ టెండర్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ ఫస్ట్ క్లాస్ సివిల్ కాంట్రాక్టర్స్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హాస్టల్ బ్లాక్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ గుంటూర్. ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ ₹10 crores. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ₹5 lakhs. దేర్ డాక్యుమెంట్స్ కెన్ బి హ్యాడ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ by paying ₹5,000. Tenders should reach before 3 p.m. on 30th June 2018 and will be opened on the same day at 5 p.m. The principal reserves the right to reject any or all the tenders without assigning any reason. Draft tender notice. పైన ఇచ్చిన లైన్స్ ఏదైతుందో అది బేస్ చేసుకొని మీరు డ్రాఫ్ట్ టెండర్ నోటీస్ని డ్రాఫ్ట్ చేయాలి. ఆ టెండర్ నోటీస్లు మనకు చాలా దొరుకుతాయి, పేపర్లో ఉంటాయి, లేదు మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆ ఫార్మాట్ ప్రిఫార్మన్స్ దొరుకుతాయి. అది పెద్ద విషయం కాదు, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు. యువర్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ అరౌండ్ ₹18 lakhs. You have been a regular income tax payer and never evaded tax. Recently, you have received a notice from the income tax authorities stating that you are overdue by an amount of ₹50,000 for the current assessment year. Prepare a representation to be submitted to the assessing officer of your jurisdiction to drop the demand notice quoting your Form 16. Which clearly shows that you have paid the entire tax for the current assessment year. చూడండి, ప్రిపేర్ ఏ రిప్రజెంటేషన్ అని చెప్తున్నారు. మీరు ఆల్రెడీ సిస్టమాటిక్ అండ్ డెడికేటెడ్ ట్యాక్స్ పేయర్ అంట ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, కానీ మీకు ఓవర్ డ్యూ ఉందని చెప్పేసి నోటీస్ వచ్చిందంట, అది చూడగానే మీరు షాక్ అయిపోయారు. కాబట్టి మీరు ఆల్రెడీ సిస్టమేటిక్ కరెక్ట్ పే చేశారు, ఆ విషయము మీరు ఏదైతే అసెసింగ్ ఆఫీసర్ ఉన్నాడో ఆయనకు మీరు రిప్రజెంటేషన్ చేయాలంట. ఈ లైన్ని బేస్ చేసుకొని ఏ విధంగా రాస్తారనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, 4th one, ప్రిన్సిపల్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ 6 posts ఆఫ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్. క్యాండిడేట్ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ విత్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఎసెన్షియల్. తెలుగు టైపింగ్ స్కిల్స్ ఆర్ డిజైరబుల్. Salary ₹10,000 per month. Draft an application to the above post stating that you are a commerce graduate with both English and Telugu typewriting higher grade certificates. Also state that you have a 2-year experience in a reputed organization as a typist with a complete command over MS Office applications. Also request a higher salary based on your experience. So, dear friends, my dear friends, please practice elaboration. Elaboration ante edo pedda adi emi kaadu, ee taglines ni base chesukoni meeru
ఎలాబరేట్ చేయవచ్చు. ఎలాబరేట్ అంటే విస్తరించడము, ఎలాబరేషన్ అంటే వివరంగా రాయడము అని అర్థం వస్తుంది. కాబట్టి ఇటువంటి లెటర్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. ఆల్రెడీ ఎలాబరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నవి. ఇది ఈ వీడియో చూసిన తర్వాత అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి డియర్ ఫ్రెండ్స్. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.